హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పార్తీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ వాళ్ళ వీడియోలో ఆనియన్ ఎగ్ మసాలా ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ రెసిపీ క్విక్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ ఎలా చేసుకోవాలో చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ సింబల్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఆనియన్ ఎగ్ మసాలా ఫ్రై చేసుకోవడానికి ఇక్కడ ఫోర్ ఎగ్స్ని నేను ఉడికించి పైన పెంకు తీసేసి పెట్టుకున్నాను ఇలా బాయిల్ చేసుకున్న ఎగ్స్కి మనం చాక్ తోటి నాలుగు వైపులా మంచిగా ఘాట్లు పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల మనకి ఎగ్ లోపలికి ఉప్పు కారం మసాలాలు వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ తినేటప్పుడు ఇలా అన్ని ఎగ్స్కి కూడా మంచిగా నాలుగు వైపులా చాక్తో ఘాట్లు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి వీటిపైన కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పై లేయర్ అంతా కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ పై లేయర్ అంతా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పసుపు సాల్ట్ వేసాం కదా ఇప్పుడు మంచిగా నాలుగు వైపులు తిప్పుకుంటూ పై లేయర్ అంతా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి లేదంటే మళ్ళీ ఎగ్ మనం హోల్స్ పెట్టుకున్నాం కాబట్టి ఘాటులాగా పెట్టాం కాబట్టి ఎల్లో వైట్ విడిపోతాయి మళ్ళీ ఇలా మంచిగా చూస్తున్నారు కదా లేయర్ క్రిస్పీగా అయ్యింది ఇప్పుడు వీటిని తీసేసి ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఇంకొక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి తాలింపు గింజలు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి అలాగే మూడు పెద్ద ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మనం చేసుకునేది ఆనియన్ ఎగ్ మసాలా కాబట్టి ఆనియన్స్ ఎక్కువ ఉండాలి పెద్ద సైజు ఆనియన్స్ త్రీ కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు తరిగి వేసుకుంటే మనం తినేటప్పుడు పక్కన పెట్టకుండా తినేస్తారు పిల్లలు కూడా ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లోకి మనము పసుపు ఉప్పు కారం వేసుకోవాలి కొంచెం పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కారం వేసుకోవాలి తర్వాత ఒక అర స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ ఆనియన్స్లో ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనం వేసిన ఉప్పు కారం మసాలాలన్నీ కూడా ఎగ్స్కి బాగా పడతాయి ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా దీంట్లో కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే మసాలాలన్నీ పట్టి ఎగ్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అంతే ఎంతో సింపుల్గా ఆనియన్ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఎప్పుడైనా క్విక్గా ప్రిపేర్ చేసుకోవాలి అన్న ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ టేస్టీగా క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ఆనియన్స్తో ట్రై చేయండి చాలా సింపుల్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్